గుంటూరు కారం కోడి, గుంటూరు కారం కోడి ఏందనే సరుకుంటుర్రా. అవునండి, గుంటూరు కారం కోడి అనమాట. మేము కొన్ని కర్రీ పాయింట్లోని కొన్ని రెస్టారెంట్లో చేసేటప్పుడు మేము గుంటూరు నుంచి 5 కేజీల ప్యాకెట్లు, 10 కేజీలు, 15 కేజీల ప్యాకెట్లు అనేసి దొరికేటివండి. అవి అయితే కారం ఆడించిన కారమే దొరికేది అనమాట, తీసుకొని వచ్చేటోని. నేను రీసెంట్గా గుంటూరు వెళ్ళినప్పుడు చిన్న మిరపకాయలు అనేసి అంటారు అనమాట, అటువంటి మిరపకాయలు అయితే ఇందులోనే ఈ చికెన్లో అయితే వాడడం అంటూ కూడా జరిగిందండి. కానీ ఆ మిరపకాయలతో పాటు మనం చేసుకొని ఇది తింటే అసలు ఉంటుందండి, దాని టేస్ట్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. ఎందువల్లంటే అండి, గుంటూరు కారం కోడి, గుంటూరు కారం కోడి అనగాలి మళ్ళీ గుంటూరు నుంచి ఏం స్పెషల్ వాడారు అనేసి అడుగుతారు కదా. అందుకోసం అనేసి నేను గుంటూరు మిరపకాయలు ఏవైతే ఉన్నాయో చిన్నవండి, ఇవి చాలా ప్లేస్లో పండుతాయి కానీ గుంటూరులో పండిన దానికి ఒక స్పెషల్ అంటూ ఉంటుందన్నమాట. ఈ మిరపకాయలు అయితే నాకైతే నిజంగా రియల్గా తెలియదండి వీటి పేరు ఏంటి అనేది. కానీ చిన్న మిరపకాయలు అనేసి మేమైతే అంటాం అనమాట, బొడ్డు మిరపకాయలు అనేసి. ఒకవేళ మీరైతే ఈ మిరపకాయలు ఏమంటారు కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆ మిరపకాయలతో ఒక జబర్దస్త్ అయిన మసాలాను అయితే రెడీ చేసి ఈ రెసిపీని అయితే తయారు చేయడం అంటూ కూడా జరిగిందండి. కానీ ఈ గుంటూరు కారం కోడి ఉంటుందండి టేస్ట్, ఇంకెక్కడికో పొల్లిపోతుంది అనమాట. మనం ఎక్కువగా లేట్ చేయకుండా అయితే మాత్రం ఈ గుంటూరు కారం కోడి రెసిపీ ఎలా చేయాలంటే కూడా తెలుసుకుందాం. అలా స్టార్ట్. ముందుగా మనం మసాలా కోసం అని చెప్పేసి ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి. ఈ కడాయి కోసం ఇది ఆర్డ్ ఎనడైడ్ అని చెప్పేసి నేను అగారు నుంచి అయితే వాడతానండి. ఇది స్టీల్లెస్ స్టీల్ కూడా కాదు, అలాగని చెప్పేసి నాన్ స్టిక్ కూడా కాదండి. ఇది ఒక సపరేట్ మెటీరియల్ అనమాట, కానీ చాలా బాగుంది. ఒకవేళ కావాలంటే కింద లింక్ ఇస్తాను, తీసుకోండి. ఈ మసాలా కోసం అని చెప్పేసి నేను మిరపకాయలండి, ఇవి పొట్టి మిరపకాయలు అనేసి అంటాం కదా, ఈ మిరపకాయలు అయితే కొన్ని మిరపకాయలు అయితే తీసుకున్నాను. అంటే మీరు వేసుకుంటే చికెన్ని పెట్టి మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా దీంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ మాదిరి మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, దీంట్లోనే ఒక 2 స్టార్ అనస, ఒక 8 లవంగాలు, ఒక 2 ఇంచులు దాల్చిన చక్కెర ముక్కల కింద అయితే చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని యాలకులు, దీంతోపాటు వెల్లుల్లిపాయ అండి, మనం పొట్టు తీసిన వెల్లుల్లిపాయ ఏదైతే ఉందో ఆ వెల్లుల్లిపాయలను కూడా తీసుకొని ఇదే కడాయిలో అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని మనము కనీసము ఒక 2-3 నిమిషాల సేపు అయినా సరే మనం ఫ్రై చేయాలి. అంటే మనం కిందన గ్యాస్ ఫ్లేమ్ పెట్టుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. దీనైతే కొద్దిసేపు మనం బాగా ఫ్రై చేయవలసి ఉంటుందండి. ఏ విధంగా అంటే దాని ఫ్లేవర్ అనేది మీకు ఆటోమేటిక్గా ముక్కుకి తెలిసిపోతుంది అనమాట. ఆ మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేగగాలనే వేగింది అని చెప్పి పొగల లెక్క కూడా లేగిస్తూ ఉంటుందండి. ఈ విధంగా ఎప్పుడైతే కొంచెం వేగిందో దీన్ని మనం ఏం చేయాలంటే ఏదైనా సరే మిక్సీలో వేసుకొని కచ్చాబిచ్చాగా ఇదిగోండి, మీరు వీడియోలో చూస్తున్న విధంగా అయితే దీన్ని పౌడర్ లెక్క అయితే చేసి పక్కన పెట్టేసుకోండి. వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, టేస్ట్ లెక్క అవసరం లేదండి. ఇది పౌడర్ లెక్కనే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనైతే ఎటువంటి నీళ్ళు పోయకుండా ఈ టైప్లో అయితే మీరు వీడియోలో చూస్తున్న విధంగా చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ చికెన్ కోసం ఇది కూడా సేమ్ మామూలుగా, ఇది కూడా స్టీల్లెస్ స్టీల్ కడాయి, ఈ కడాయి కూడా బాగుందన్న ఎక్కడ కొనం అనేసి అన్నారు కదండి, ఇది కూడా నేను సేమ్ అగారం నుంచి రెప్పించాను. అదేవిధంగా దీని కూడా కావాలంటే కింద ఉంటుందండి. ముందుగా అయితే మనం స్టవ్ అయితే వెలిగించేసుకోవాలి. వెలిగించుకొని దీంట్లోనే నేను దగ్గర దగ్గర ఒక 100 గ్రాముల ఆయిల్ పోస్తుంది. ఇదేంటన్నా ఎందుకు అనేసి అనొద్దు, ఎందుకంటే ఇది నేను కరెక్ట్గా కేజీ పావు చికెన్ అనేది వేస్తున్నాను. కేజీ పావుకు గాను 100 గ్రాముల ఆయిల్, అంటే ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉండాలండి, అప్పుడే చికెన్ అనేది కూడా ఎక్సలెంట్గా బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఒకవేళ అలాగని చెప్పి లాస్ట్ వరకు మీకు ఏదో ఆయిల్ పైకి తేలిపోయి ఏం కంటికి కూడా కనిపించదులేండి. దాని తర్వాత నేను ముందుగా కడిగి పెట్టుకున్న కేజీ పావు చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకున్నాండి. ఈ పసుపు ఉప్పు ఎందుకు వేశారంటే పసుపు వేయడం వల్ల ముక్క అనేది కలర్ చేంజ్ అవ్వి బ్లాక్ కలర్లో రాకుండా ఒక మంచి కలర్ కోసము, అదేవిధంగా మంచి స్మెల్ కోసము నీసు వాసన పోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సాల్ట్ ఏంటంటే ముక్క అనేది సప్పదనం రాకుండా కొద్దిగా మంచి టేస్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఈ 2 వేసి దీంట్లో ఉండే వాటర్ మొత్తం ఇంకి ఎలా ఉండాలంటే అండి, అసలు మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఓన్లీ ఆయిల్లో మాత్రమే ఫ్రై అవ్వాలండి. నేను దగ్గర దగ్గర నాకు తెలిసి 10 నుంచి 15 నిమిషాల సేపు ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లోనే 1-2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఈ స్టేజ్లో వేయాలి. స్టార్టింగ్ వేసుకోండి, అది ఆయిల్లో ఫ్రై అయ్యి చేదు వచ్చేస్తుంది అన్నమాట అల్లం పేస్ట్. కాబట్టి లాస్ట్ మినిట్లోనే ఈ టైప్ అప్పు లాస్ట్ మినిట్లోనే వేసుకోవాల్సి ఉంటుందండి. దీని తర్వాత వెల్లుల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కొంచెం జీడిపప్పును అయితే వేసుకునండి. అక్కడక్కడ ఇవి కూడా కనిపిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట, మీ దగ్గర వంట వేసుకోండి. దాని తర్వాత మిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు ఎలాగ వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, కంటికి కూడా అసలు ఎలా కనిపించరు అబ్బా ఇది అబ్బా బలేగుంది అనేసి అలాగ ఆ ఫీలింగ్ అయితే కలుగుతుందండి. అందువల్లనే నేను అలాగ పచ్చిమిరపకాయలు అయితే
ఆ టైప్లో అయితే వేయించాను పచ్చిమిరపకాయలు కదండి, సారీ ఆ మిరపకాయలని పది పండు మిరపకాయలు బొడ్డు మిరపకాయలు ఏవైతే ఉన్నాయో అందుకోసం అనేసి వేసండి. దీని తర్వాత మనం ముందుగా చేసుకున్న మసాలాని కూడా వేసుకొని ఇంకా దీన్ని కలిపాలండి. ఇంకా సైడ్ అంచులు కూడా బాగా ఫ్రై అయితే అలా కలిపితే ఉండాలి. దీంతోనే నేను ఒక 7 మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒకదాని 2 ముక్కలకి చీల్చి అది కొంచెం కరివేపాకుని కూడా వేసి ఒక్కసారి సాల్ట్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది. నాకైతే సాల్ట్ అయితే సరిపోయింది. నేను నీళ్ళు ఎందుకు పోసాను అంటే నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయి వాడలేదండి, స్టీల్ కడాయి అనేది వాడుతున్నమాట. అందువల్ల నాకు అడుగు అయితే పెడుతుందండి, అడుగు పెడుతుంది కదా అని చెప్పేసి జస్ట్ కొంచెం మాత్రం ఒక 30 ml వాటర్ వరకు అయితే వేసండి. మీకు కానీ అడుగ్గానే పెట్టలేదు అనుకోండి, మీరు వాటర్ వేయవలసిన అవసరం లేదు. వాటర్ వేసారనుకోండి మళ్ళీ అదొక రకమైన టేస్ట్ వస్తుందండి. నాకు అడుగు పెడుతుంది కదా అని ఉద్దేశంతో మాత్రమే వేశాను. మీకు కూడా అడుగు పెట్టేస్తుంది, ఇంకా ఎక్కువగా ఫ్రై అవ్వట్లేదు అనిపించినప్పుడు మాత్రమే కొంచెం వాటర్ మాత్రమే పోసుకోండి. ఇంకా ఆ వాటర్ కూడా ఇంకే మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా దీన్ని ఇలా బాగా ఫ్రై చేస్తూనే ఉండాలండి. లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం కస్తూరి మెంతి కొంచెం కొత్తిమీర అనేది కూడా వేసుకొని ఇంకా దీన్ని కూడా సైడ్ అంచులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా గీకాలన్నమాట సైడ్. అప్పుడే ఒక 1 టేస్ట్ అయితే వస్తుందండి. చిన్న మంట పెట్టుకోవాలి, మళ్ళీ ఎక్కువ మంట పెట్టకపోతే మొత్తం మాడిపోద్ది. ఒక 1/2 నిమిషానికి ఒకసారి గ్యాప్ ఇచ్చి మనం సైడ్ అంచులన్నీ కూడా గీకి దీన్ని బాగా ఫ్రై చేస్తే దీని టేస్ట్ ఉంటుందండి అసలు ఇంకా వేరే లెవెల్ అన్నమాట. దీనికి మించిన చికెన్ ఉండదండి, అంత బాగా ఉంటుందండి అన్నమాట. అసలు ఇది స్టఫ్కి ఎలా ఉంటుందంటే అసలు ఇంకా ఎక్సలెంట్ అన్నమాట. ఇంకా దీనికి అంత తిరిగి ఉంటుందండి. ఇంకా ఫైనల్గా అయితే నాకు అంచులు గీకి గీకి చాలాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే బంద్ చేశానండి. చూసారా అసలు చూడడానికి కూడా ఎంత లుకింగ్ అసలు ఎంత బాగుందో ఇలా ఉంటుందన్నమాట. ఫైనల్గా అయితే చూసారు కదండి మన గుంటూరు కారం కోడి. గుంటూరు కారం కోడి అనగానే దాంట్లోనే ఒక స్పెషల్ అండి అసలు. కానీ ఇది నార్మల్గా లేడీస్ కూడా బలే తట్టుకోగలుగుతారు అన్నమాట. ఎలాగంటే అసలు కొంతమంది కారం అంటే బాగా ఇష్టపడతారు, కొంతమంది ఎక్కువ కారం తెల్లారు. చిన్నపిల్లలకి కూడా ఈ టైప్లో అయితే చేసి పెట్టమాకండి, ఎందుకంటే చాలా కారం ఉంటుంది అన్నమాట. కానీ ఈ కారం వల్ల మనకి ఏదో పెద్దగా ఎఫెక్ట్ అయిపోద్ది అనేసి కాదండి, కానీ ఆ ఘాటు ఉంటుందండి అసలు. ఇంకా గుంటూరు పేరు చెప్తేనే మిర్చికే ఫేమస్. అటువంటి మిర్చితోనైతే మనము ఈ రెసిపీని అయితే తయారు చేసాం అసలు. ఎంత బాగుంటుందో తెలిసండి అసలు. ఇంకా మామూలుగా ఉండదు ఆ టేస్ట్ కూడా అసలు. కనీసం మీరు తిన్నారంటే మాత్రం 3-4 గంటల సేపు దీని ఫ్లేవర్స్ లోపలించి బయటకు వస్తూ ఉంటుంది. అదే మార్నింగ్ అయితే కనిపిస్తుందండి దీని ఫ్లేవర్స్ అన్నీ కూడా అదే రోజుకి అయితే కనిపిస్తాయి. ఇది మాత్రం పక్కన మీకైతే మాత్రం వీడియో నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చిందైతే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కి ఆల్ అని చెప్పేసి నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిస్తున్నంత వరకు బాయ్.